Hello friends, andarki namaste. Friends, ee video lo nenu Relaxo Footwear, okay? So Relaxo Footwear ni A levels lo manam buying cheyochu ane dan gurinchi nenu discuss chestanu. So already nenu oka video cheyatam jarigindi Relaxo Footwear fundamental analysis nenu already chesanu. So ee aspect lo nenu fundamental analysis discuss cheyaledu. Okka vela meer interested ga unte ee video meer chudochu Relaxo Footwear analysis. So ee roju nenu kevalam manam A levels lo buying cheyochu. So alaga manam particular levels lo buy cheste ganaka ఇప్పుడు ఉండే వాల్యుయేషన్ రేషియోస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి నేను మోస్ట్లీ డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో కంప్లీట్ గా చూడండి. అలాగే ఫ్రెండ్స్, నేను నిన్న ఆప్షన్ స్ట్రాటజీ గురించి ఒక వీడియో చేశాను. హైలీ వాల్టైల్ మార్కెట్స్ లో లాంగ్ స్ట్రాంగిల్ ఆప్షన్ స్ట్రాటజీ, అందులో నేను ఒక చిన్న మిస్టేక్ అనేది చేయటం జరిగింది. దాని గురించి కూడా నేను మీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, సో కంప్లీట్ గా వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఎన్నో వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద, వాల్యుయేషన్స్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ మీద. ఓకే, సో మీరు ట్రేడర్ కానివ్వండి లేకపోతే మీరు ఇన్వెస్టర్ అయినట్లు అయితే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మీ లెర్నింగ్ ప్రాసెస్ ని షార్టెన్ చేయడానికి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను అగైన్ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి నేను ఇవాల్యుయేషన్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది రిలాక్సో ఫుట్వేర్. సో అండ్ అగైన్ ఈ మిడ్ క్యాప్ కంపెనీ, అగైన్ మిడ్ క్యాప్ కంపెనీ ఇది. అండ్ వెరీ మచ్ దీనిపైన అనలిస్ట్ కానివ్వండి, చాలా మంది దీనిపైన వెరీ బుల్లిష్ ఈ కంపెనీ. సో ఇది మన గ్రోత్ స్టోరీ, ఇండియన్ గ్రోత్ స్టోరీని రిప్రజెంట్ చేస్తుంది అనేది వాళ్ళ అనాలిసిస్ యొక్క అర్థం. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ కంపెనీ టు ఓన్. తప్పకుండా మంచి కంపెనీ. ఈ కంపెనీని మీరు ఓన్ చేయాలంటే మేనేజ్మెంట్ కానివ్వండి, ఆ తర్వాత ద వే దే ఆర్ గ్రోయింగ్ దిస్ కంపెనీ. ఓకే, సో ఇది డెఫినెట్లీ ఒక వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. అండ్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ లెవెల్స్ నుంచో లేకపోతే ఎనీ లెవెల్స్ నుంచి, ఈ లెవెల్స్ నుంచి డబుల్ ట్రిపుల్ అవటానికి, సో మల్టీ రిటర్న్స్ ని ఈ కంపెనీ ఇస్తుంది అనేది నా అభిప్రాయం కూడా. సో ఇప్పుడు ట్రెడిషనల్ వేలో చూద్దాం ఒకవేళ. ఓకే, సో ట్రెడిషనల్ వేలో మనకి ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అగైన్ మన ట్రెడిషనల్ వాల్యుయేషన్ మెథడ్స్ ప్రకారంగా ఈ కంపెనీ అనేది మనం అట్ ఏ గ్లాన్స్ చెప్పొచ్చు దిస్ ఈస్ ఎ హైలీ వాల్యూడ్ కంపెనీ అని చెప్పి, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అని చెప్పి. మనకి ఆల్మోస్ట్ స్టాక్ కూడా కరెక్ట్ అవటం జరిగింది. హైస్ నుంచి 30-40% కరెక్షన్ చూసాము, బట్ స్టిల్ ఈ కంపెనీ మనకి స్టిల్ ఎక్స్పెన్సివ్ రేంజ్ లోనే ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి లోవర్ లెవెల్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 40% కరెక్షన్ ఈ కంపెనీని మనం చూసాం, ఈ కంపెనీలో చూసాం. బట్ స్టిల్ ఈ లెవెల్స్ లో కూడా ఇది ఎక్స్పెన్సివ్. చూడండి, స్టాక్ ప్రైస్ టు అర్నింగ్ వచ్చేసి 65 times. ఓకే, ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 12.5 times. ఓకే, ఈవీ ఎబిటా ప్రకారంగా 35 times. ఓకే, సో పెగ్ రేషియో కూడా మేబీ ఇలాంటి గ్రోత్ స్టోరీస్ ఉన్న కంపెనీస్ మాక్సిమం పెగ్ 2 or 2.25, దట్ ఈస్ మాక్సిమం. బట్ ఇక్కడ చూడండి, పెగ్ 3 times ఉంది. ఓకే, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో అగైన్ 266 times. సో ఎనీ వాల్యుయేషన్ మెట్రిక్ మెథడ్, ఓకే, ఈపీఎస్ 10 rupees, ఈపీఎస్ 10 rupees, అండ్ ఇక్కడ చూడండి ప్రైస్ 600 rupees. సో నేను ఫిల్టౌన్ వాల్యుయేషన్ మెథడ్ యూస్ చేసిన లేకపోతే బెన్ గ్రహం వాల్యుయేషన్ మెథడ్ యూస్ చేసిన స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్సివ్. సో వెళ్ళి ఎక్సెల్ షీట్స్ లో వాల్యుయేషన్స్ ని క్యాలిక్యులేట్ చేయడంలో అర్థం లేదు. ఓకే, సో మనకి అట్ ఏ గ్లాన్స్ మనకు అర్థం అవుతుంది వాల్యుయేషన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అని. ఓకే, సో ఇలాంటప్పుడు మనం డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ టెక్నికల్ అనాలిసిస్ ఏ రేంజ్ లో మనకి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉంటాయి, లేకపోతే టెక్నికల్ లెవెల్స్ ఏ లెవెల్స్ లో మనం కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. బిఫోర్ దట్ ఈ కంపెనీ చూడండి, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ చూడండి 26 times, వెరీ పాజిటివ్. అండ్ డెట్ కూడా చూడండి, మేనేజబుల్ డెట్. అండ్ గోయింగ్ అహెడ్ డెఫినెట్లీ ఈ డెట్ ను వాళ్ళు రెడ్యూస్ చేస్తారు. మీకు నేను చూపిస్తాను హౌ దే ఆర్ రెడ్యూసింగ్ ద బారోయింగ్స్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో కూడా నేను చూడటం జరిగింది. బట్ రీసెంట్ టైమ్స్ లో, ఓకే, సో ఈ లాస్ట్ క్వార్టర్ లో వాళ్ళు కొద్దిగా డెట్ అగైన్ రేస్ చేశారు. ఓకే, సో వాటి యొక్క రీజన్స్ ఏంటి అనేది నేను మన యాన్యువల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి కన్సిడరబుల్లీ, సో ఇక్కడ చూడండి March 2015 నుంచి 239 crores బారోయింగ్స్ నుంచి 236, 178, 153, 112. సో కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డెట్ ని వాళ్ళు రెడ్యూస్ చేశారు. సమ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్లీ, సో అక్కడ మనకి ఆల్మోస్ట్ డెట్ అనేది కొద్దిగా ఇక్కడ 231 crores ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఓకే, సో ఇది ఒక కన్సర్న్.
ఓకే సో మేబీ గుడ్ మేనేజ్మెంట్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం డెట్ అనేది రిక్వైర్మెంట్ అని నేను కాదన్ను. ఓకే సో అండ్ కన్సిస్టెన్సీగా ఆర్ఓసీఈ చూడండి, మోర్ దాన్ 25% వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే ఇక్కడ అక్కడ కొద్దిగా 2-2 ఉన్నా, బట్ మోర్ దాన్ 25% ఆర్ఓసీఈ మెయింటైన్ చేస్తున్నారు. ఓకే సో అండ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో చూడండి, కొద్దిగా డిక్రీజ్ అయింది బట్ స్టిల్ 6 times 6.5 times ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో, ఇట్ ఈస్ ఫైన్. ఓకే అండ్ డెటర్ డేస్ చూడండి, ఆల్మోస్ట్ 30. ఓకే సో డెటర్ డేస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే సో డెటర్ డేస్ అంటే ఎంత ఫాస్ట్ గా వాళ్ళు ఎవరైతే డెటర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి ఎంత ఫాస్ట్ గా క్యాష్ కలెక్ట్ చేసుకుంటున్నారు అనేది డెటర్ డేస్. సో చూడండి బిలో 30. ఓకే సో బిలో 30 1 month లోపు వాళ్ళ డెటర్స్ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకుంటున్నారు అంటే దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సో ఇక్కడ చూడండి క్లియర్ గా ఇంక్రీజింగ్ జోన్ లో ఉంది, బట్ స్టిల్ March 2018 తో పోల్చుకుంటే 2 days రిడ్యూస్ అయింది. బట్ ఎనీవే 30 days కన్నా బిలో అండ్ 30 days ఉంటే కనుక ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఓకే సో ఇవి సమ్ ఆఫ్ ద మెట్రిక్స్ అండ్ ప్రాఫిట్ మార్జిన్ చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ కన్సిస్టెంట్ గా వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అగైన్ దిస్ ఇస్ వెరీ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. అండ్ గ్రోత్ చూడండి, సో అట్లీస్ట్ 15% ఇంత పిఈ ఉన్నప్పుడు అట్లీస్ట్ 15-20% గ్రోత్ అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ అరౌండ్ 12% నుంచి 15% వరకు వీళ్ళ గ్రోత్ అనేది ఉంది. ఓకే సో మోర్ గ్రోత్ ని మనం యాంటిసిపేట్ చేయొచ్చు, డెఫినెట్లీ యాంటిసిపేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో మేబీ గ్రోత్ రెడ్యూస్ అవ్వచ్చు, బట్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఈ కంపెనీకి ఛాన్స్ ఉంది సేల్స్ గ్రోత్ జనరేట్ అవడానికి. నేను మీకు ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోలో చెప్పాను. సో సౌత్ లో వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వాల్సింది ఉంది. సో సౌత్ రీజియన్ మన రీజియన్స్ లో ఎక్స్పాండ్ అయితే కనుక డెఫినెట్లీ 15% కంపౌండెడ్ సేల్స్ గ్రోత్ అనేది వాళ్ళు జనరేట్ చేయగలుగుతారు. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా చూడండి, గ్రాడ్యువల్లీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓకే ప్రాఫిట్ గ్రోత్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నారు. ఓకే సో అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా మోర్ దాన్ 20% ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో వాల్యుయేషన్స్ ప్రకారంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు కంపెనీ ఈజ్ ట్రేడింగ్ అట్ అన్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. ఓకే సో ఇక్కడ చూద్దాము. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఏం చేయొచ్చు చూద్దాం. ఓకే సో ఈ కంపెనీ చూడండి, బ్యూటిఫుల్ అప్ ట్రెండ్ అండి. సో దిస్ ఈస్ వీక్లీ చార్ట్, మీరు చూసినట్లయితే కనుక వెరీ బ్యూటిఫుల్లీ అప్ ట్రెండ్. ఓకే కంటిన్యూస్ అప్ ట్రెండ్. సో మీరు చూసినట్లయితే కనుక ఇది నో సెకండ్ థాట్ ఇది. ఓకే సో ప్రస్తుతం స్టాక్ మనకి 600 levels లో ఉంది. రీసెంట్ గా లో 500 levels వరకు కూడా వచ్చి ఆ తర్వాత బౌన్స్ అయింది. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 10% ఆల్మోస్ట్ ఎంత 20% బౌన్స్ మనకి కింద నుంచి 20% లెట్స్ క్యాలిక్యులేట్. ఓకే సో ఆల్మోస్ట్ లోవర్ లెవెల్స్ నుంచి ఎస్ చూడండి 23%. ఓకే సో 24-25% బౌన్స్ అయ్యింది, విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైన్. ఓకే అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, నేను మీకు కొన్ని ఫార్మేషన్స్ ఇక్కడ నేను చూపిస్తాను. సో అగైన్ ఎనీ బుల్లి స్టాక్ లో, మోస్ట్ ఆఫ్ ద బుల్లి స్టాక్స్ లో నేను అబ్జర్వ్ చేసేది ఈ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండి. రీసెంట్లీ బాటా కూడా నేను షేర్ చేశాను మీకు టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే సో బాటాలో కూడా 1 month లో చూడండి బ్యూటిఫుల్ కప్ అండ్ హ్యాండిల్, ఆ తర్వాత సిమెట్రికల్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్. ఓకే సో ఈ టెక్నికల్ ఫార్మేషన్స్ ను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఫండమెంటల్స్ తో పాటు. సో దట్ ఏంటంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది ఇస్తుంది, మన ఫండమెంటల్ స్టడీని బ్యాకప్ చేస్తుంది టెక్నికల్ అనాలిసిస్. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్. ఓకే సో ఇక్కడ చూడండి సేమ్ వే ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అయింది, కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్ అండ్ ఆ తర్వాత మనకి స్టాక్ అనేది కప్ అండ్ హ్యాండిల్ ఆల్మోస్ట్ 440-800 levels ఆల్మోస్ట్ మనకి 40-45% మూవ్మెంట్ మనం చూసాం. సో ఈ కరెక్షన్ లో మేబీ కరెక్షన్ ఇంకా సివియారిటీ కనుక ఉన్నట్లయితే మేబీ ఓకే ఇక్కడ నుంచి బౌన్సెస్ వస్తూ ఉంటే మళ్ళీ కిందకు వెళ్తూ ఉంటే ఓకే సో మళ్ళీ కనుక మనకి కనుక వస్తే కరెక్షన్ వస్తే కనుక ఇట్ దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ అండి. 450 levels ఓకే 450 levels మనకి వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుందండి. ఓకే సో 450 levels దగ్గర మనం ఒక బౌన్స్ చూడొచ్చు. సో ఏదైనా ఎవరైనా అగ్రెసివ్ ఇన్వెస్టర్ కనుక ఉన్నట్లయితే, అగ్రెసివ్నెస్ ఉన్నట్లయితే కనుక 465-450 levels లో కొంత పోర్షన్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు, పొజిషన్ అనేది తీసుకోవచ్చు ఈ స్టాక్ లో. అండ్ అగైన్ ఫ్రెండ్స్, నేను ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే నేను ఇది డిస్కస్ చేస్తున్నాను. ఓకే సో ఇందులో మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చేయొద్దని కాదు. ఓకే సో ఇందులో మీరు సేల్ చేయమని, ఇన్వెస్ట్ చేయమని, లేకపోతే హోల్డ్ చేయమని రికమెండేషన్ కాదు. సో మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హైయెస్ట్ పాయింట్ చూడండి, ఇంతకు ముందు చేసిన హైయెస్ట్ పాయింట్ పై నేను హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. సో చూడండి స్టాక్ ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చి బౌన్స్ అయింది. ఓకే సో ఇది కూడా మనకి సపోర్ట్ గా యాక్ట్ చేసింది ఇంతకు ముందు ఈ హైయెస్ట్ పాయింట్. ఓకే సో బట్ ఇక్కడ నుంచి కనుక స్టాక్ కరెక్ట్ అయితే కనుక ఈ 450-460 levels అనేవి స్ట్రాంగ్
బౌన్స్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తాయి అండ్ వీ కెన్ వీ మే సీ ఎ బౌన్స్ హియర్. ఓకే, సో ఒకవేళ కనుక అది కూడా బ్రేక్ అయితే కనుక బౌన్స్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయితే కనుక అగ్రెసివ్ ఇన్వెస్టర్ డెఫినెట్లీ 450-460 లెవెల్స్ ని కొద్దిగా చూడొచ్చు. ఓకే, రెదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఎక్కడో 800-850 లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయటం కన్నా, సో ఈ 450 లెవెల్స్ లో, ఓకే, సో ఈ ఇదంతా 450-460 లెవెల్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ దిస్ సపోర్ట్, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకి ప్లే వస్తుందండి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని వెరీ 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 బ్యూటిఫుల్లీ ఒబే చేస్తుందండి. సో వెరీ వెరీ బ్యూటిఫుల్లీ. సో ఇక్కడ చూడండి, దాని కిందకి ఒక వన్ క్యాండిల్ వన్ వీక్ క్లోజ్ అయింది, ఒక క్యాండిల్ నెక్స్ట్ వన్ వీక్ క్లోజింగ్ జరిగింది, నెక్స్ట్ క్యాండిల్ బౌన్స్ అయిపోయింది. ఆ తర్వాత వెరీ రేర్ అదే క్యాండిల్ అగైన్ సేమ్ ఫినామినా ఒకసారి క్లోజ్ అయింది దీని కింద, బట్ అగైన్ బౌన్స్ అయిపోయింది. సో వెరీ బ్యూటిఫుల్లీ అండి, వెరీ బ్యూటిఫుల్. ఈ కార్నేజ్ లో కూడా ఈ స్టాక్ 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ బిలో క్లోజ్ అవ్వలేదు. సో అగైన్ దీస్ లెవెల్స్, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న లెవెల్స్ అండ్ దిస్ ప్రీవియస్ లో 500 లెవెల్స్ కూడా. ఓకే, బట్ నేను ఆ టైంలో మిమ్మల్ని ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను. బట్ అగైన్ ఈ స్టాక్ కనుక ఇక్కడ బ్రేక్ అయితే కనుక ఈ 450-460 లెవెల్స్ ని బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ లో ఈ బేస్ ఆఫ్ ద హ్యాండిల్ ఈస్ టేకెన్ యాజ్ ఎ స్టాప్ లాస్ అండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఈ బేస్ అండ్ బేస్ కూడా మ్యాచ్ అవుతుంది 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ తో. బట్ ఈవెన్చువల్లీ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ మూవ్ అవుతుంది, బట్ ఈ రెండు కాంబినేషన్ మనం తీసుకున్నట్లయితే 400-380. ఓకే, సో ఈ అండ్ మూవింగ్ ఎవరేజ్ మూవ్మెంట్ బట్టి 380-390 ఫర్ 400 లెవెల్స్ అగైన్ ఒక సపోర్ట్ గా యాక్ట్ చేస్తాయి. సో ఆ సపోర్ట్ కనుక కూడా మనకి బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ 350 లెవెల్స్ అండి, విచ్ కెన్ యాక్ట్ యాజ్ ఏ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్స్ 350. సో మీరు కనుక వెయిట్ చేయగలను, వెయిట్ చేస్తాను అండ్ మోర్ కరెక్షన్ మార్కెట్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ జోన్ వెరీ గుడ్ జోన్ అండి, 350 లెవెల్స్ అండ్ ఇక్కడ నేను మీకు చెప్పిన 400 లెవెల్స్. ఓకే, సో అరౌండ్ దీస్ లెవెల్స్, ఓకే, సో 350 లెవెల్స్ అండ్ 400 లెవెల్స్ అనేవి మంచి అక్యుములేషన్ కి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత కూడా కనుక మనకి స్టాక్ కనుక కరెక్ట్ అయితే వీ కెన్ సీ ఆల్మోస్ట్ 300 లెవెల్స్ ని మనం చూడొచ్చు అండ్ 300-260 లెవెల్స్ కూడా. సో అంత బియాండ్ నేను ప్రస్తుతానికి యాంటిసిపేట్ చేయట్లేదు. సో మోస్ట్లీ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ అక్యుములేటింగ్ దిస్ స్టాక్ అరౌండ్ దిస్ ఏరియా, 350 లెవెల్స్ అండ్ 400 లెవెల్స్. సో అరౌండ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 350 లెవెల్స్ కి మనం అక్యుములేట్ చేద్దాము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ని 350 లెవెల్స్ దగ్గర మనం అక్యుములేట్ చేసాము అనుకొని అక్కడ మనం మెట్రిక్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. ఓకే, సో ఎర్నింగ్ పర్ షేర్ మనం ఆల్రెడీ చూసాం కదండి. ఓకే ఓకే, సో ఈపీఎస్ అరౌండ్ 10 అండి. ఓకే, సో అండ్ మనకి 350 లెవెల్స్ కనుక ఈ స్టాక్ కనుక మనం చూసినట్లయితే విచ్ ఇంప్లైస్ మనకి ఆల్మోస్ట్ 350 లెవెల్స్ కనుక మనం ఈ స్టాక్ కనుక వస్తే కనుక మనకి పిఈ వచ్చేసి 35 times వస్తుందండి. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ స్టాక్కి 35 PE అనేది వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. సో 35 PE అండ్ బిలో అనేది ఈ స్టాక్కి వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ దాంతోపాటు ఒకవేళ మనకు కనుక వచ్చినట్లయితే బుక్ వాల్యూ అప్పుడే ఎంత అవుతుందండి, ఇప్పుడు బుక్ వాల్యూ 48. సో మనకి 48 rupees ఉంది ప్రైస్ టు బుక్ వాల్యూ. ఇక్కడ నేను మీకు మార్కెట్ క్యాప్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్క్రైబ్డ్ అండి. సో టోటల్ షేర్స్ ఆల్మోస్ట్ మనకి 24.82 crores అండి. సో మార్కెట్ క్యాప్ వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 24.82 × 350 rupees. ఓకే అండి, సో ఇది మోడిఫైడ్ అండి. సో 350 rupees వస్తే కనుక మనకి మార్కెట్ క్యాప్ ఎంత ఉంటుంది అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను మీతో. ఓకే, 24.82 × 350 ఆల్మోస్ట్ మనకి 9000 crores అండి. ఓకే, 9000 crores మార్కెట్ క్యాప్ వస్తుంది. సేమ్ వే ఇన్ దిస్ వే మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ. ఓకే, సో ప్రైస్ టు బుక్ రెడ్యూస్ అవుతుంది. ఆ తర్వాత మనకి వాల్యుయేషన్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ అవుతాయి. సో వాల్యుయేషన్స్ అన్ని EV/EBITDA రెడ్యూస్ అవుతుంది, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో రెడ్యూస్ అవుతుంది, ప్రైస్ టు బుక్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇన్ దట్ వే మనం అరౌండ్ ఈ 35 దగ్గర కనుక మనం ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసినట్లయితే కనుక అరౌండ్ 350 rupees. ఓకే, సో దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ గుడ్ కంపెనీ అండి. ఓకే, సో ఇది ఈ విధంగా మనం
టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి వి కెన్ ఐడెంటిఫై గుడ్ కంపెనీస్ అట్ ఏ ఫెయిర్ వాల్యుయేషన్స్ బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, సో అండ్ 350 లెవెల్స్ కనుక ఈ కంపెనీ 350-400 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ జోన్స్ లో కనుక ఈ కంపెనీ వస్తే కనుక ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో అండ్ మీకు ఈ అనాలిసిస్ కనుక అర్థమైనట్లయితే కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాను ఇక్కడ నేను మిస్టేక్ చేశానని ఆప్షన్ స్ట్రాటజీలో. సో స్మాల్ మిస్టేక్ అండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఆల్రెడీ సినారియోస్ అండి, త్రీ సినారియోస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో త్రీ సినారియోస్ లో నేను తీసుకున్నది ఏంటంటే, ఫస్ట్ సినారియో మనకి ఇది సినారియో వన్, మీరు ఇక్కడ చూసినట్లయితే. ఓకే, సినారియో వన్ లో మార్కెట్ అనేది కనుక 9000 లెవెల్స్ కి వెళ్తే కనుక, మనకు మార్కెట్ 8100 లెవెల్స్ ఉంది, మార్కెట్ కనుక 9000 లెవెల్స్ కి వెళ్తే ఈ ప్రీమియం 475 ప్లస్ 900 అని వేసానండి, అది రాంగ్. ఈ 475 కాదు, డైరెక్ట్ ప్రీమియం మనకి 900 లెవెల్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి, ఓకే, సో మార్కెట్ కొద్దిగా క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మార్కెట్స్ అనే ఫస్ట్ సినారియోలో మూవ్ అప్కి వెళ్ళాయి అనుకోండి, 8100 లెవెల్స్ నుంచి 1000 పాయింట్స్ అనుకుందాం. ఓకే, సో ఎందుకంటే 900 పాయింట్స్ అనుకుంటే కనుక మనకి ఈ మూమెంట్ మనం పే చేసిన ప్రీమియమ్స్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉన్నాయి. సో 1000 పాయింట్స్ మార్కెట్ మూవ్ వెళ్ళింది అనుకుందాం. సో అప్పుడు ఎంత అవుతుందండి, 8100 నుంచి 9100 లెవెల్స్ కి మార్కెట్ వెళ్తుందండి. ఓకే, సో 9100 కి వెళ్ళినప్పుడు 1000 పాయింట్స్ మనకి మార్కెట్ లో మూమెంట్ ఉంటుంది. ఓకే, సో ఇంతకు ముందు మనం పే చేసింది ఎంతండి, 475 ప్లస్ 460, అంటే ఈ రెండు కలిపి 935. సో ఇప్పుడు 1000 మైనస్ 935 అండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 65, అండ్ 65 ఇంటూ 75 మనకి, ఓకే, సో దట్ ఈస్ అవర్ ప్రాఫిట్ అండి. 65 ఇంటూ 75 మన లాట్ సైజ్ కదండి, సో అందుకని చెప్పి దట్ ఈస్ అవర్ ప్రాఫిట్. ఓకే, విచ్ ఇస్ 4875. ఓకే అండి, సో మార్కెట్ అనేది 1000 పాయింట్స్ కి వెళ్తే గనక అప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ ఇదండి. ఓకే, సో 1000 పాయింట్స్ మూమెంట్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే మార్కెట్స్ అనేవి గో డౌన్ లోకి వెళ్తే కనుక అగైన్ 1000 పాయింట్స్ కిందకి వెళ్తే 7100 లెవెల్స్ కి వెళ్తుందండి, అండ్ మనకి ఈ సిఈ అనేది జీరో అయిపోతుంది ఇక్కడ. ఓకే, వర్త్లెస్ గా ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇన్ ద సేమ్ వే మనం ఇక్కడ కూడా మనకి మార్కెట్ అనేది మనకి 1000 పాయింట్స్ వస్తుంది, మన పిఈ అనేది 1000 పాయింట్స్ వాల్యూ ఉంటుంది. సో అగైన్ మనకి ఇక్కడ అగైన్ మనం పే చేసిన ప్రీమియం 475 ప్లస్ 460 విచ్ ఇస్ 935 అండి. సో అగైన్ ఇక్కడ 1000 రూపీస్ మైనస్ 935 వెళ్తే కనుక మనకి 65 రూపీస్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ప్రాఫిట్ 4875 రూపీస్. ఓకే, సో ఇదండి. అండ్ ఎలాగో మార్కెట్స్ ఎక్కడ కనుక థర్డ్ సినారియో మార్కెట్స్ ఆర్ రేంజ్ బౌండ్ గా ఉంటే కనుక మార్కెట్స్ అదే చోట 8100 లేకపోతే 8200 8300 అదే రేంజ్ లో కనుక ఎక్స్పైర్ అయితే మనం పర్చేస్ చేసిన సిఈ అండ్ పిఈ రెండు కూడా జీరో అయిపోతాయి. సో అప్పుడు మనం పే చేసిన ప్రీమియం 935 రూపీస్ అండ్ ఇంటూ 75 ఆల్మోస్ట్ మనకి 73000 మనకి లాస్ అయిపోతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీ. సో ఇప్పుడు ఉన్న సినారియోస్ లో ప్రీమియమ్స్ హ్యూజ్ గా ఉన్నాయి కాబట్టి, సో ఇలాగ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లాస్ కూడా ఆర్ హ్యూజ్ ఈ ట్రేడ్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ మనకి 75000 కావాలి. ఓకే, సో ఇలాంటి ఈ ప్రీమియమ్స్ హ్యూజ్ గా ఉన్నాయి కాబట్టి ఇంత క్యాపిటల్ నార్మల్ డేస్ లో మేబీ రిజల్ట్ డేస్ కానివ్వండి, ఈ వన్స్ ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ ఇదంతా తగ్గిపోయి నార్మల్ డేస్ లో రిజల్ట్స్ టైంలో కానివ్వండి, ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, ఏదైనా కంపెనీ మెయిన్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా, మర్జర్స్ లేకపోతే ఏదైనా గ్లోబల్ కంపెనీ పర్చేస్ చేయటము, సో అలాంటప్పుడు కనుక మనకి డెఫినెట్లీ ఇలాంటి స్ట్రాటజీస్ వెరీ గుడ్ గా వర్కౌట్ అవుతాయి. ఓకే, సో ఈ స్ట్రాటజీ నేను నిన్న ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి. ఓకే, సారీ అది నేను మిస్టేక్ చేశాను. ఈ మిస్టేక్ ఇద్దరు ఐడెంటిఫై చేశారండి, ఒకళ్ళు టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్. ఓకే, నేను ఈ వీడియో చేసిన వెంటనే ఐ హ్యాడ్ ఐడెంటిఫైడ్ దిస్ మిస్టేక్. ఓకే, అండ్ అగైన్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్ ఒకరు నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. అండ్ అగైన్ ఇంకొక మనకి సబ్స్క్రైబర్ కూడా ఆయన కామెంట్స్ రూపంలో నన్ను అలర్ట్ చేయడం జరిగింది, ఆయన కామెంట్ నేను పిన్ చేసి పెట్టాను. ఓకే, సో ఐ హోప్ ఇక్కడ నేను క్లారిఫికేషన్ ఇచ్చాను మీకు. అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే, రిలాక్సో ఫుట్వేర్ అనాలిసిస్ నచ్చినట్లయితే, ఓకే ఈ టెక్నికల్ అనాలిసిస్ నచ్చినట్లయితే డెఫినెట్లీ నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్ నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ కూడా రన్ చేస్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న ఈమెయిల్ కి నాకు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.
వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.